మన తెలంగాణ మన కోసం కావాలి. ఈ నాయకుల కోసం కాదు, ఈ ఎమ్మెల్యేలు మంత్రుల కోసం కాదు. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ళు రావాలి, రేషన్ కార్డు రావాలి, పెన్షన్ రావాలి, మహిళా సంఘాలకు వడ్డీలు రుణాలు రావాలి, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు రావాలి. ఈ రకంగా కావాలంటే ఆలయంలో మార్పు జరగాలి. ఆ మార్పు జరగాలంటే మా చేతులను మీ చేతులను కట్టబెట్టి కొట్లాడితే కాదు, ఈడికొచ్చి మాట్లాడితే కాదు. మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓటకి ఇచ్చిండు, ఆ ఓటు ద్వారా పనిచేయని వాళ్ళని కిందికి దించవచ్చు. పనిచేసి నీకు ఏదైతే ప్రభుత్వ పాలన అందిస్తారో వారిని ఓటు ద్వారా గద్దెక్కియచ్చు. ఆ కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తప్ప ఇప్పుడే ఉన్నాయా? ఇవాళ ఊరంతా తిరుగుతుంటే ఏ ఇంటి పోయినా బిడ్డ నాకు పెన్షన్ లేదు, బిడ్డ నాకు ఇల్లు లేదు, నాకు రేషన్ కార్డు లేదు, రైతు రుణమాఫీ కాలే, ఇలా మా విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలే, మరి మాయ మాటలు చెప్పి కేసీఆర్ రెండు సార్లు గద్దెనెక్కితే నమ్మి మోసపోయి ఇవాళ మళ్ళీ రెండు సార్లు అధికారం ఇస్తే వాళ్ళ ఆస్తులు సంపాదించుకుని తప్ప ఈ అనంతరంకి ఏం రాలే. గతంలో ఆంధ్రంలో పాలనప్పుడు మా సొమ్మంతా గుంజుకపోతున్నారు, మా ఉద్యోగాలు తీసుకుపోతున్నారు, మా నీళ్లు తీసుకుపోతున్నారు, నిధులు తీసుకుపోతున్నారని కొట్లాడుతుంది. కొట్లాడితే తెలంగాణ వచ్చే ఆంధ్రోడు వాయ్, తెలంగాణ తెలంగాణ వాయ్. మరి తెలంగాణ అయినాక మన ఊళ్ళు బాగుపడాలి కదా. గతంలో ఈ గ్రామంలో ఇందిరమ్మిళ్ళు ఇచ్చినమయ్యే కదా, రైతులకు రుణమాఫీ చేసినమా లేదా, చదువుకున్న పిల్లలకు ఫీజు మెండ్ ఇచ్చినమా లేదా, మహిళా సంఘాలకు పాల వడ్డీకి ఇచ్చినమయ్యేదా? మరి తెలంగాణ వస్తే అవి డబల్ కావాలి కానీ ఉన్నాయని పోయిన తల్లి. దానికోసం ఆలోచన చేసి మార్పుతోటే ఆలయంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. మీరు ఆలోచన చేసి చెయ్యి గుర్తు మీద ఓటేసి మీరు అసెంబ్లీకి పంపితే మీ పక్షాన కొట్లాడతాం. దానికోసమే తల్లి సోనియా గాంధీ ఆలోచన చేసింది. తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇచ్చినాక కూడా ఏ కుటుంబానికి లబ్ధి అయితే లేదు. ఈ తెలంగాణ ప్రజల కోసం మనందరి కోసం ఆరు గ్యారంటీ స్కీమ్లు ఇచ్చిన తల్లి, ఆ ఆరు గ్యారంటీ స్కీమ్లో కూడా ఆ తల్లి ఒక మహిళగా ఒక తల్లిగా మహిళల కోసం మంచి గ్యారంటీ స్కీమ్లు ఇచ్చింది. ప్రతి కుటుంబంలో ఒక మహిళకు నెలకు 2500 రూపాయలు మీ ఖాతాలో వేసే విధంగా, మీకు గ్యాస్ బండ 500కే ఇచ్చే విధంగా, ఈ అనంతరం మా ప్రజల అక్కల జిల్లాలకు కూడా ఇక్కడి నుంచి మీరు గుండాల పోయినా లేకపోతే హైదరాబాద్ పోయినా భువనగిరి పోయినా ఆర్టీసీ బస్ ఎక్కితే రూపాయి కట్టాల్సిన అవసరం లేదు, ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అవెట్లా సాధ్యమంటే తల్లలకు పండించిన పంట మద్దతుతో పాటు 500 బోనస్ ఇచ్చి పండిన పంట కూడా కొంటున్నాం. రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరాకు 15,000 ఇస్తున్నాం. భూమి లేని వాళ్ళు కౌలు చేసుకుంటే కూడా కౌలు రైతులకు కూడా ఎకరాకు 15,000 ఇస్తున్నాం. ఈ అనంతరంలో చాలా మంది నా అక్క చెల్లెలకు నా అన్నదమ్ములకు ఇలా భూమి లేని వాళ్ళు చాలా ఉన్నారు. మరి భూమి లేని వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఎట్లా సాయం కావాలంటే ఏదైతే జాతీయ ఉపాధి హామీ పథకం మనం కరువు పని అంటాం, భూమి లేని వాళ్ళు వ్యవసాయ కూలీలు కరువు పనికి ఒక్క రోజు పోయినా సరే సంవత్సరానికి 12,000 రూపాయలు మీ ఖాతాలో జమ చేసే విధంగా రైతులకు కౌలు రైతులకు భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా కాంగ్రెస్ పార్టీ కడుపులో పెట్టి చూసుకుంటుంది. గతంలో ఈ అనంతరంలో వెళ్ళకపోతే అన్న ఇవన్నీ ఇందిరమ్మిళ్ళు అని చెప్తున్నారు. మరి 9.5 సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ధనిక రాష్ట్రంలో మరి ఇక ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టలే కేసీఆర్. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మిళ్ళు ఇస్తే కేసీఆర్ ఏమన్నాడు, ఓ అమ్మ ఓ తల్లి నాకు అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ అన్నాడు. ఆ డబుల్ బెడ్రూమ్ కూడా ఎట్లుండి అన్నాడు, పేదలు ఆ బిల్డింగ్లకు ఉండాలి, 2 బెడ్రూమ్లు ఉండాలి, ఓ హాల్ ఉండాలి, ఓ కిచెన్ ఉండాలి, ఓ అర్ర ఉండాలి, అర్ర అల్లుడు వస్తే అర్రలో వండాలన్నాడు. మా అనంతరం అల్లుళ్ళు అర్రలు వంటరు ఆకిట్ల వంటరు కదా, డబుల్ బెడ్రూమ్ అంటే 2 బెడ్రూమ్లు అంటే ఒక హాల్ అంటే ఒక కిచెన్ అంటే అర్ర అట అర్ర ఎందుకు అంటే అల్లుడు వస్తే అర్రలో వండుకోవాలి. మళ్ళీ తెల్లాలు లేవందని ఇంటి ముంగట ఏట కొయ్యాలన్నాడు. అల్లుడేలా అంటుండు అర్రడుంది ఆకిట్లలో అంటుండు ఆటేడుంది ఆటేడకు వస్తున్నాం. మరి తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ యాస భాష మాట్లాడి మనల్ని మోసం చేసిన దాకా అల్లు తల కూడా చేతీసింది ఇలా అంతేనా కదా. మరి ఇలాంటి ప్రభుత్వం పోవాలి. ఇందిరమ్మ రాజ్యం వస్తే ఆ తల్లి ఆలోచన చేసింది ఏమంటుంది, అనంతరంలో ఎస్సీ ఎస్టీలు ఇల్లు కట్టుకుంటే 6 లక్షలు ఇచ్చి ఇందిరమ్మిళ్ళు ఇచ్చే కార్యక్రమం, బీసీ ఓబీసీ మైనార్టీలకు 5 లక్షలు ఇచ్చి ఇందిరమ్మిళ్ళు కట్టిస్తాం. మీరు మీ చేయి గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే ఈ గ్రామంలో అనంతరంలో ఎంత మందికి ఇల్లు పెద్ద కోట గారు ఇచ్చింది 2016. మనం పోయిన ఎలక్షన్లో 1,000 రూపాయలు ఉంటే 1,000 రూపాయలు సరిపోదు, మేము 2,000 ఇస్తామన్న తర్వాత మళ్ళీ 16 రూపాయలు కలిపి 2,016 అంటున్నాడు. ఈ గడిచిన 5 ఏళ్లకు ఆ 2,000 సరిపోదని చెప్పి తల్లి సోనియా గాంధీ అభయస్థం ద్వారా ప్రతి ఇంటికి 4,000 రూపాయలు డిక్లేర్ చేస్తే
మనం 4000 అంటే మీరు 3000 అంటున్నారు అంటే అర్రాస్ వాడినట్టుగా మనం 4 అంటే 3 మనం 3 అంటే 5 మన గ్యాస్ 500 ఇస్తంటే నిన్నేల వచ్చి నేను 400 అంటున్నారు అయ్యా మరి 5 ఏళ్ల నుంచి అధికారం ఉన్నావు 9.5 సంవత్సరాలు పాలించావు 1200 గ్యాస్ ఉంటే ఇదే గొంగడి సొంత గుట్టకాలో గ్యాస్ ధర పెంచాలి గ్యాస్ ధర పెంచాలి అంటున్నారే గ్యాస్ ధర తగ్గేలా పెంచాలా ధర చేసుకుంటా గ్యాస్ ధర పెంచాలి అంటుంది మరి గట్లాంటి పాలనలో మన కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే 500 కంటే నేను 400 కి ఇస్తా అంటున్నాను నమ్మొచ్చా అమ్మ ఇంద్రమల్లంటే డబుల్ బెడ్రూమ్ అన్నారు మనం రైతులమంటే రుణమాఫీ అన్నారు మేము నిరుద్యోగ భృతి 3000 ఇస్తాంటే 3016 అన్నారు మేము ఇన్ని రకాలంటే అన్ని రకాలు అన్నాడు నిరుద్యోగ భృతి వచ్చిందా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా రుణమాఫీ వచ్చిందా పిల్లల కొరువులు వచ్చినాయా కొత్త పెన్షన్లు వచ్చినాయా కొత్త రేషన్ కార్డు వచ్చినాయా ఏమొచ్చింది తల్లి సునీతమ్మకు పదవి వచ్చింది సునీతమ్మకు జూబ్లీస్ బంగ్లా వచ్చింది 100 ఎకరాలు సంపాదించింది 1000 కోట్లు సంపాదించింది ఆ పైసలు తీసుకొని అనంతారంలో అక్కలకు చెల్లెలకు రాత్రి పూట వస్తున్నట ఇళ్లకు నేను షాపి కొంటాం బటాలి కొంటాం ఉల్లిగడ్డ కొంటాం ఎందు ఒరే 9 సంవత్సరాల అధికారం లేకుండా పార్టీ కోసం కలడగట్టినటువంటి మా అక్క చెల్లెలు మా అన్నదమ్ములు జండెత్తకుండా దింపుకుంటా ఉన్నారు ఈ పైసలు ఎన్ని ఇచ్చినా తీసుకొని పైసలు ఎన్ని ఇచ్చినా తీసుకొని ఓ పెద్దమ్మని రాత్రి బిడ్డను వేం బాగుపడకు ఎన్ని పైసలు ఇచ్చా తీసుకుంటాం ఎడమ చేత తీసుకుంటాం గురి చేత చేకూర్చేస్తాం ఎందుకమ్మా అన్న అట్లట్లమ్మా అన్న అంటే అంటుంది ఏదైనా షెడ్ కింద ఉన్నా హోటల్లో కూర్చున్నా మా చికెన్ షాప్ లో కూర్చున్నా బీర్లైలే బిడ్డ ఆ బీర్లైలే కేస్తామన్నది ఎందుకమ్మా అన్న ఓట్లేసి గెలిపించినామే 1000 కోట్లు సంపాదించింది ఆ బిడ్డకు మేము ఓట్లేయలే మా ఊళ్ళో ఫిల్టర్ ఇచ్చిండు మా ఇంటికో క్యాన్ ఇచ్చిండు మా పక్కింటికి యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ పంపిండు కరోనా వచ్చిన ఇంటికి వచ్చి మందలు ఇచ్చి ధైర్యం చెప్పిన బిడ్డ మేము గాయన చేస్తామన్నది మరి ఆయన చూసినామమ్మా అన్న చూసిన బిడ్డ మా ఇంట్లోనే ఉండాలని అరే నేను ముంగట్టున్న ఇంట్లో నిజంగా చెప్పమంటే మా ఇంట్లో పెట్టాలి నిజం చెప్పండి ఇంట్లో సర్రమైంది క్యాన్ పట్టుకొచ్చి పూట తీస్తుంది ఇవో గీడ మా బీర్లేదే అంటుంది మరి గట్లాటోలు మారినప్పుడు మా అక్క చెల్లెలు మా అన్నదమ్ములు మా కమ్యూనిస్ట్ సోదరులు కరిగట్టినోళ్ళు నీ పైసలు ఉంటారా మహేంద్ర రెడ్డి ఇలా రాత్రిపూట రోజు నిద్ర పోతున్నాడు సంచులు తీసుకొని ఎవరిని కొనాలి ఎవరిని బేరం పెట్టాలి ఒక్కరికి లక్షిస్తాడు ఇక గూడెం చూడమంటాడు అందుకే ప్రతి ఓటరు తెలివికొచ్చిర్రు ప్రతి అమ్మ ప్రతి అక్క పల్లె చెల్లె మా తమ్ముళ్ళు ఇలా చేయి చేయి కలిపి చేయి గుర్తు చేయాలనుకుంటారు కాబట్టి ఈ పైసలకు ఈ దానికో నంబరు ఇంకా కేసీఆర్ కొత్త నేర్చిండు 2 సార్లు ఆలేరుకు వచ్చిండు సునీతమ్మ నా పెద్ద బిడ్డ సునీతమ్మ కోటేజ్ గెలిపిస్తే పెద్ద పదవి ఇస్తాడు నమ్మినాం పెద్ద బిడ్డకు పదవి వస్తే మన గ్రామాల అభివృద్ధి అయితే అనుకున్నాం మోసపోయిన వేసినాం ఒకసారి మోసపోయినాం 2 సార్లు మళ్ళా మొన్న ఆలేరుకు వచ్చిండు ఇగో నా బిడ్డకు ఎయిరి నా బిడ్డకు వేస్తే మళ్ళా పెద్ద పదవి ఇస్తాం మీకు ఆలేరుని అభివృద్ధి చేస్తా అన్నాడు అయ్యా 2 సార్లు వేసినాం పెద్ద పదవి ఇచ్చినాం పెద్ద బంగ్లా ఇచ్చినాం 100 ఎకరాలు ఇచ్చినాం మరి మాకేమి ఇచ్చినామని మా అక్కలు అడగాలి అడుగుతున్నాడు కదా నేను ఒకటే అంటున్నా కేసీఆర్ బిడ్డకు మీరు ఓటు వేసిరు నేను మీ సొంత బిడ్డను మరి మీ బిడ్డకేస్తారా కేసీఆర్ బిడ్డకేస్తారా మీరు ఆలోచన చెయ్యాలి.